చైతన్య మాలిక రాతలు తలల నుండే కదులుతాయి కొన్ని రాతలు తలలను కదుపుతాయి కుదుపుతాయి పొదుపుగా కొన్ని పద సుమాలతో ఉక్తులు అవుతాయి స్ఫూర్తి పరిమళాలను తోడు చేసుకొని సూక్తులవుతాయి మనసులో విరుబుసిన విజ్ఞాన చేమంతులే సూక్తులు అందమైన భావ జగత్తులో చేతనత్వముతో చలించే చేమంతులు చైతన్య చేమంతులు నిక్కమైన మంచి నీలమొక్కటి చాలుని గుండెలను కరిగించలేని రాతి బండలను ఒక కవి విసిరివేస్తే గంగి గోవు పాలు గెరికెడేనను చాలు అని హృదయంలో అమృత బిందువులను చిన్నించే రస గుళికలను మరొక కవి ఏరి దాచుకున్నాడు మనసులో రణం లేకుండా జీవించుటకు మరణం లేని మాటలను చేమంతి మాలగా తీర్చిదిద్దిన చైతన్య పొత్తము ఈ చైతన్య చేమంతులు పుస్తకము అప్పుడప్పుడు అలా అలా నా మనసులో కులికినవి వేదికలపై నేను పలికినవి ఈ పుస్తకంలో సూక్తులుగా ఉన్నాయి ఇందులో ఉన్నవన్నీ పలుకులే అయినా గొప్ప పలుకుబడిని కలిగి ఉన్నాయి ఈ సూక్తులన్నీ అర్థం చేసుకొని ఆచరించేందుకే ఉన్నాయి అన్నీ కాకపోయినా కొన్ని అయినా బ్రతుకులో తొంగి చూస్తే జీవితంలో క్షోభ తగ్గుతుంది జీవిలో శోభ పెరుగుతుంది ఇవన్నీ చేమంతులు చైతన్య చేమంతులు పూసగుచ్చి మాలగా తీర్చి శ్యామసుందర భగవానుని అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక మనం చేయదగిన చేయవలసిన కార్యమే మిగిలి ఉంది చేసుకున్న వారికి చేసుకున్నంత అస్తు స్వామి సుందర చైతన్యానంద చైతన్య చేమంతులు ఒకటి వస్తువు ఉన్నదే అయినా వస్తుజ్ఞానము లేనప్పుడు ఉన్నది లేనట్లే ఉంటుంది ఈశ్వరుడు ఉన్నవాడే అయినా ఈశ్వర జ్ఞానం లేనప్పుడు ఉన్న ఈశ్వరుడు లేనివాడుగానే ఉంటాడు రెండు జరగనివి జరగాలని జాగరణ చేసేవాని కన్నా జరిగే వాటిని అర్థం చేసుకొని ఆనందంగా బ్రతికే వాడే లోకల్లో మిన్న లేనివి రాలేదని ఆవేదన పడేవాని కన్నా ఉన్న వాటితో తృప్తి చెందేవాడే అధికుడు ఎప్పుడైనా మూడు పాలు వెన్న కాదు కాని పాలలో వెన్న ఉంది వెన్న పాలలో ఉన్నట్లు పరమేశ్వరుడు ప్రపంచంలో ఉన్నాడు చిలికితేనే వెన్న చింతనములోనే వెన్నుడు నాలుగు తినడానికి ఎన్నైనా ఉండొచ్చు తినేవాడికి ఆకలి ఉండాలి ఆసక్తి ఉండాలి తెలుసుకోవడానికి జ్ఞానం సిద్ధంగా ఉండొచ్చు తెలుసుకునేవాడికి ఆర్తి ఉండాలి భక్తి ఉండాలి భక్తి నైవేద్యంగా మారితే ముక్తి ప్రసాదంగా అందుతుంది ఐదు అవసరం లేని వాటిని కోరనివాడు భక్తి లేని వారిని చేరనివాడు పెద్దల మాటలను మీరని వాడు సాధకుడు సాధ్యరూపుడైన పరమేశ్వరుని సాధించుటలో సిద్ధహస్తుడు ఆరు ప్రపంచము మనము రెండూ సత్యమైతే మనం వెతికేది ఏ సత్యం కోసం ప్రపంచం కోసమైతే మనల్ని మనం పోగొట్టుకుంటాం మనకోసమైతే ప్రపంచం మన నుండి జారిపోతుంది ఇక్కడే ద్వైతమును జీర్ణించుకోలేము అందుకే ద్వైతము భక్ష్యము కాదు అన్నది ఉపనిషత్తు అభక్ష్యం ద్వైత భావనం ఏడు బండి చిన్నదైనా పెద్ద పెద్ద బరువుల్ని మోస్తుంది చెట్టు పెద్దదైనా చిన్న చిన్న బరువులను కూడా మోయలేదు పెద్దతనం ఉంటే ఉండొచ్చు పరులను భరించే పెద్ద మనసు అందరికీ ఉండదు ఎనిమిది తప్పు చేసేవారు పరుల ముందు తల వంచుతారు భక్తి చేసే వారు పరమేశ్వరుని ముందు తలవంచుతారు పరుల ముందు తలవంచేవారు దుహఖంతో కృంగిపోతారు పరమేశ్వరుని ముందు తలవంచేవారు ఆనందంతో పొంగిపోతారు తొమ్మిది ఒకరు మనల్ని చులకన చేయడం వల్ల మనం చులకనపడము అతడు నన్ను చులకనగా చూస్తున్నాడు అనే ఆలోచన వల్లే మనం బలహీనులమవుతాము పది మంచి పనులు చేసే వారందరూ మంచి ఆలోచనల్ని కలిగి ఉంటారని చెప్పలేము కాని మంచి ఆలోచనలు కలవారు మాత్రం ఎప్పుడూ మంచి పనులే చేస్తారు
పదకొండు సమస్తాన్ని పోగొట్టుకొని దీనావస్థలో కొనసాగుతున్న దశలో కూడా శ్రీరామచంద్రుడు విభీషణునికి లంకను దానం చేశాడు. ఇవ్వగలిగినా ఇవ్వలేనివాడు లోభి, ఇవ్వలేని స్థితిలో కూడా ఏదో ఇవ్వగలిగినవాడు త్యాగి. పన్నెండు తనకు ఆశ్రయము జలమే అయినా ఆశకు దాసియే చేప వలలో పడుతుంది, లేదా గాలానికి చిక్కి ప్రాణాలను పోగొట్టుకుంటుంది. సర్వాధారుడైన పరమేశ్వరుని విస్మరించి ప్రపంచం వైపు పరుగులు తీసే జీవులకు మాత్రం ఇంతకన్నా ఏం మిగులుతుంది? పదమూడు తమకంటూ చూపు లేకపోయినా తాము తొడుక్కోవలసిన చెప్పుల్ని కాళ్లు గుర్తిస్తున్నాయి, కాని తమకు చూపు చక్కగా ఉన్నా నిత్యానిత్యాల మధ్య తారతమ్యాన్ని కళ్లు చూడలేకపోతున్నాయి, మనస్సు గుర్తించలేకపోతూ ఉంది. పద్నాలుగు దక్షుడికి యజ్ఞభూమి కూడా అపకరించలేదు, అర్జునుడికి యుద్ధభూమి కూడా సహకరించింది. అహంకార దర్పాలు పాతాళంలో పడేస్తాయి, వినయ వివేకాలు గగనంలో విహరింపచేస్తాయి. పదిహేను ప్రయత్నిస్తే నీ మనస్సును నీవు అర్థం చేసుకోగలవు, కాని ఎంత ప్రయత్నించినా నీ మనస్సుకు నువ్వు అర్థం కావు. నిన్ను మనస్సు చూపెట్టినట్లు కాకుండా నీవు నీవుగా నిన్ను చూసుకునే ప్రయత్నమే శ్రేయస్కరము. పదహారు భక్తి అనేది ప్రేమ ప్రవాహం, ఉన్న చోటే ఉండదు, నిరంతరం చలిస్తూ ఉంటుంది, చలింపచేస్తూ ఉంటుంది. ఒక దశలో మనలను జ్ఞానకడలిలో కలిసిపోయేలా కరిగిపోయేలా చేసి తరింపచేస్తుంది. పదిహేడు నాకు ఇది ఉంది అనుకునే వాడికి నాకు మరేదో లేదు అనేది కూడా ఉంది, నాకు ఏదీ లేదు అనుకునేవాడికి నాకు మరేదో లేదు అనేది కూడా లేదు. కనుక లేదు అనేది లేనివాడు వాస్తవానికి ఉన్నవాడే, అన్నీ ఉన్నవాడే, అంతా ఉన్నవాడే. పద్దెనిమిది అరటి పండును తినిన తరువాత తొక్కను ఏం చేస్తామో సారూపుడైన పరమేశ్వరుని గ్రహించిన తరువాత ప్రపంచాన్ని అదే చేయాలి. తొక్కపై మనకు ద్వేషం ఉంటుందా? అలాగని ఆసక్తి ఉంటుందా? ప్రపంచం విషయంలో కూడా అలాగే ఉండాలి. పంతొమ్మిది ధనమున్నా మద మెరుగనివాడు, జనమున్నా గుణ మెరుగనివాడు మనిషి, ఏదో ఉనాడు అతడే అవుతాడు మహర్షి. ఇరవే బుద్ధితో తెలుసుకునేది ప్రపంచ జ్ఞానము, బుద్ధిలో తెలిసేది పరమాత్మ జ్ఞానము. పరమాత్మది సర్వజ్ఞానము, జ్ఞానమైన పరమాత్మ జ్ఞానంలోనే ఇమిడి ఉంది. ఇరవై ఒక్క రాత్రంతా ప్రపంచంలో చీకట్లు ముసురుకున్నా మన కంటిలో చీకటి లేకపోతే తెల్లవారుగానే వెలుగులు కళ్ల ముందు ఆరబోసుకుంటాయి. ఇరవై రెండు ఆలోచనల నుండి విడిపడటం అసంగత్వం కాదు, అది యోగం, ధ్యాన యోగం. ఆలోచనలు ఉన్నా సంగత్వం లేదని తెలియడమే అసంగత్వం, ఇది జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇరవై మూడు నిశ్శబ్దాన్ని పాటించడం కర్మ, నిశ్శబ్దమై ఉండటం జ్ఞానం, అదే మౌన వ్యాఖ్యానం, పరమాత్మను ప్రకటించే మౌనవాక్యం. ఇరవై నాలుగు ఉన్నది ఏదైనా అది నీవైనా కావాలి, లేదా నీ అనుభవంగా నైనా ఉండాలి. మొదట నీవు ఉంటే ఆ తరువాత అనుభవాలు కలుగుతాయి, అనుభవాలు లేకపోయినా నీవు ఉంటావు. అనుభవముంటే నష్టం లేదు, అనుభవమే జ్ఞానము అనుకుంటే లాభం లేదు. ఇరవై ఐదు ఏదో చెయ్యాలి అనే ఆలోచన కన్నా ఎలా ఉండాలి అనే ప్రశ్న పడితే, లేదా ఆలోచన పుడితే ఆ క్షణం నుండే జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుంది. ఇరవై ఆరు మనం కష్టపడటానికి మరొకరు ఉండాలి అనే నియమమేమీ లేదు, కష్టపడే మనసు ఉండాలేగాని ఎవరు లేకపోయినా అది కష్టపడుతూనే ఉంటుంది, ఏదో ఊహించుకొని వ్యథచెందుతూనే ఉంటుంది. పరులను కష్టపెట్టే మనస్సు ఎవ్వరు లేకపోతే తననే తాను కష్టపెట్టుకుంటుంది. మనం కష్టపడకుండా మరొకరిని కష్టపెట్టలేము. ఇరవై ఏడు మంచి ఆలోచనలు చేయలేకపోవడం శాపం కాదు, కాని చెడు ఆలోచనలు చేయడం మాత్రం పాపమే. చూస్తేనే కనిపించేవి చూడకపోతే అగుపించవు. ఇరవై ఎనిమిది
జన్మించడం మన చేతిలో లేదు, జీవించడం మన చేతిలోనే ఉంది. పరిస్థితుల్ని మనం శాసించలేము, ప్రవర్తనను మనం నియంత్రించుకోగలం. 29. వెన్న ఉన్న చోటే నెయ్యి ఉంది, గురువు ఉన్న చోటే గోవిందుడున్నాడు. గురుదేవుని సన్నిధిలో ప్రాప్తించే అక్షయనిధియే దేవదేవుడు. 30. వచ్చే జ్ఞాపకాలను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వచ్చిన జ్ఞాపకాలతో కలిసి హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యం కాదు. విచారము లేకుండా విషాదము రాదు. ఆలోచనల నుండే ఆవేదనలు పుట్టుకొస్తాయి. 31. భగవంతుడు భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో కనిపించేవాడు కాడు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా భగవంతుడు మనతో కలిసే ఉన్నాడు. భగవంతుడు ప్రత్యేకంగా వచ్చేవాడు కాడు, పనిగట్టుకుని పోయేవాడు కాడు. 31. భగవంతుడు భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో కనిపించేవాడు కాడు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా భగవంతుడు మనతో కలిసే ఉన్నాడు. భగవంతుడు ప్రత్యేకంగా వచ్చేవాడు కాడు, పనిగట్టుకుని పోయేవాడు కాడు. సదాశ్వాసలాగా కలిసి ఉండేవాడు. ఇదే జ్ఞానం, ఈశ్వర జ్ఞానం. 32. భగవంతుని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు, కాని మన బాధలను బాధల్ని పోగొట్టమని మనం వినిపించే మరణం భగవంతుడు అర్థం చేసుకుంటాడు. భక్తుడైన వానికి ఇదే శ్రీరామరక్ష. 33. ఇచ్చేందుకు వస్తువుల్ని, ఇచ్చే చేతుల్ని, ఇవ్వాలనే చిత్తాన్ని అన్నిటినీ పరమాత్మే మనకు అనుగ్రహించాడు. అవన్నీ ప్రసాదాలే, వాటిని అలాగే వినియోగించుకోవాలి. అదే సమర్పణము. 34. అవసరాలు ఉండొచ్చు, ఉంటాయి కూడా, అలాగని ఆశలుండనవసరం లేదు. అవసరాలకు అవధులుంటాయి, ఆశలకు హద్దులుండవు. ఆశ పెరిగేదే గాని తరిగేది ఉండదు. తోడు పెట్టినా తోడుపడినా పెరుగుతూనే ఉంటుంది, పెరుగులా గడకడుతూనే ఉంటుంది, శాంతి తరుగుతూనే ఉంటుంది. 35. నాహం కర్త హరేహ కర్త, నేను ఏది చేయడం లేదు, అంతా శ్రీహరే చేస్తున్నాడు. ఈ భావన బుద్ధిలో కదలగానే నీవు చేసే వాడివి కాకుండా చేసే వాడిని చూచే వాడివి అవుతావు. 36. జీవితంలో ఏది నీది, ఎవరు నీవారు? నీకున్నది నీది అవుతుందేగాని నీది కావాలి అనుకున్నది నీది కాదు. ఆశించి పొందలేనిది నీది కానప్పుడు పొంది పోగొట్టుకొనేది మాత్రం నీది ఎలా అవుతుంది? 37. మనుషులు జలాన్ని పానంచేస్తారు, దేవతలు అమృతాన్ని పానంచేస్తారు, మహాత్ములు జ్ఞానామృతాన్ని పానంచేస్తారు, అర్ధరసం పిబంతః. అందుచేత మహాత్ములు జీవన్ముక్తులై శోభిస్తారు. 38. వివేకము అనేది అనుభవాలను పొందటం వల్ల కలిగేది కాదు, అనుభవాలను అర్థం చేసుకోవడం వల్ల మిగిలేది, దివ్యంగా వెలిగేది. 39. వైరాగ్యం అంటే ఉన్న వాటిని త్యజించడము కాదు, అవసరం కానివి మనస్సులో చేరకుండా జాగ్రత్త వహించడమే వైరాగ్యము. 40. ఏ ధనమైనా వ్యయమే, క్షయమే, జ్ఞానమొక్కటే అక్షయధనం. ఈ సత్యము నెరిగిన వారే ధన్యులు, ఎరుగని వారు అన్యులు. 41. జగతికి చీకట్లు తెలియనివి కావు, జీవికి ఇక్కట్లు క్రొత్తవి కావు. ఈ ప్రపంచంలో ఎవడైనా బాటసారే, ఈ జగతి ఎవరికైనా ఎండమావే. 42. బుద్ధి పారిపోతే పోని, భగవంతుడు జారిపోకుండా చూసుకో చాలు. 43. ఏవో లేవని దుఃఖిస్తూ ఉంటాము, అవి మనకు అవసరాలు కావని, అందుకే మన వద్ద లేవనే సత్యాన్ని అర్థం చేసుకోము. 44. పరమాత్మ మనల్ని సేవకులుగా సృష్టించలేదు, మనమే ఆ మహితాత్ముని ప్రభువుగా ఎన్నుకున్నాం. 45.
నేత్రాలు మూసి పడుకున్న నిన్ను నిద్ర తన ఒడిలోకి తీసుకున్నట్లు అంతర్ముఖు డవై ధ్యానంలో నిలిచిన నిన్ను పరమాత్మ తనలోకి తీసుకుంటాడు. దైవాన్ని చేరాలంటే ధ్యానం చేసి తీరాలి. 46. ప్రపంచం ఉండొచ్చు కాని దానిని గ్రహించే నీకన్నా వేరుగా ప్రపంచం ఉండలేదు. అది ఇది అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అనేవి తెలుస్తూ ఉండినా అవేవి చైతన్యమును దాటిపోలేవు. 47. ప్రవాసంలో విద్య మిత్రుడు, గృహంలో భార్య మిత్రురాలు, రోగం వచ్చినప్పుడు ఔషధము మిత్రుడు, మరణానంతరం ధర్మమే మిత్రుడు. మిత్రుడెవరో కాదు, మేలు చేసేవాడు మిత్రుడు, మేలుకొలిపేవాడు మిత్రుడు. 48. జీలకర్ర చేదు, బెల్లమేమో తీపి, వాటిని ఇరువురు కలిసి అనుభవించాలని ఒకరి తలపై మరొకరు పెట్టుకుంటారు. ఆ తరువాత ఎవరి తలలు వాళ్లు పట్టుకుంటారు? అదే సంసారమంటే. 49. బాలకృష్ణుని ఎన్ని కష్టాలు చుట్టుముట్టాయో మనకు తెలియదా? అన్నిటినీ నవ్వుతూ ఆలింగనం చేసుకున్నాడు. ఎవరినీ ద్వేషించలేదు, దేనికీ భయపడలేదు. మందహాసాన్ని చిందిస్తూ అందరికీ ఆనందాన్ని పంచాడు. మనం కృష్ణ భక్తులం, మనము అలాగే జీవిద్దాం.